హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 8 week నామినేషన్స్ లో ఉన్న 5 కంటెస్టెంట్స్ కి నిన్న నైట్ ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయిపోయాయి. సో ఫైనల్ ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు, ఎవరు ఈ రోజు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇక హౌస్ కి న్యూ కెప్టెన్ అఖిల్ రెండోసారి కెప్టెన్ అవడం జరిగింది. ఇక న్యూ ఆర్ఎం అంటే రేషన్ మేనేజర్ బాబా భాస్కర్ మాస్టర్. ఇక ఆల్మోస్ట్ అన్ని సైడ్స్ లో కూడా అఖిల్ టాప్ 1 ప్లేస్ లో ఉంటే అనిల్ 2 సైడ్స్ లో మాత్రమే 1 ప్లేస్ లో ఉన్నాడు. ఇక వీరిద్దరు 1-2 ప్లేసెస్ ని షేర్ చేసుకున్నారు. ఇక నెక్స్ట్ 3rd ప్లేస్ లో అయితే హమీద కాన్స్టెంట్ గా కొనసాగింది. నెక్స్ట్ 4-5 ప్లేసెస్ లో అషు అజయ్ వీరిద్దరూ షేర్ చేసుకుంటున్నారు. ఇక ఓవరాల్ గా పర్సంటేజ్ వైజ్ చూస్తే అఖిల్ 36% తో టాప్ 1 ప్లేస్ లో ఉన్నాడు. పోల్స్ ఎండ్ అయ్యే టయానికి అఖిల్ గ్రాఫ్ కొంచెం తగ్గింది. దీనికి కారణం అఖిల్ ఓటింగ్ అజయ్ కి షేర్ అవ్వడమే. ఇక అనిల్ అయితే 31% తో టాప్ 2 ప్లేస్ లో ఉన్నాడు. అనిల్ ఓటింగ్ గ్రాఫ్ కూడా నిన్న తగ్గినట్టు కనిపిస్తోంది. దీనికి రీజన్ వచ్చి బిందు ఓటింగ్ అజయ్ కి షేర్ అవ్వడమే. ఇక హమీద అయితే 3rd ప్లేస్ లో కాన్స్టెంట్ గా కొనసాగుతుంది. నిన్న కొంచెం హమీదాకి బాగా ఓటింగ్ జరిగినట్టు కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ 4th ప్లేస్ లో అజయ్ ఉన్నాడు 9.5% తో. నిన్న ఒక్కరోజే అజయ్ కి చాలా బాగా ఓటింగ్ జరిగినట్టు కనిపిస్తూ ఉంది. నిన్న ఎపిసోడ్ తో బిందు ఫ్యాన్స్ కూడా అజయ్ కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక అషు అయితే డేంజర్ జోన్ లో 7.5% ఓటింగ్ తో లీస్ట్ లో ఉంది. ఇక ఇక్కడ చూసుకుంటే డేంజర్ జోన్ లో ఉన్న వారికి కూడా ఓటింగ్ పర్సంటేజ్ బాగా ఉంది. దీనికి రీజన్ 5 మెంబర్స్ నామినేషన్స్ లో ఉండడం. ఇక ఓవరాల్ గా ఓటింగ్ పోల్స్ చూస్తే అఖిల్, అనిల్, హమీద ఈ ముగ్గురు కూడా సేఫ్ జోన్ లో ఉంటారు. ఈ ముగ్గురు 100% సేఫ్. ఇక నెక్స్ట్ అజయ్, అషు వీరిద్దరిలోనే ఎలిమినేషన్ జరుగుతుంది. మోస్ట్లీ అజయ్ సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. ఇక పక్క అషు మాత్రమే ఎలిమినేషన్ జోన్ లో ఉంది. సో ఓటింగ్ పరంగా చూసుకుంటే తప్పకుండా అషు ఎలిమినేట్ అవుతుంది. కానీ బిగ్ బాస్ ఏదన్నా ట్విస్ట్ ఇవ్వాలంటే మాత్రం ఏదైనా జరగచ్చు. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.